బాండ్ల ద్వారా రుణాలు తీసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం ఎట్టకేలకు అనుమతినిచ్చింది. గత రెండేళ్లుగా కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న బడ్జెటేతర రుణాల విషయంలో అభ్యంతరం వ్యక్తం చేసిన కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు అప్పులు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతి ఇవ్వలేదు. కేంద్రం లేవనెత్తిన అభ్యంతరాలు అడిగిన సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం సమర్పించింది. గత రెండు నెలలుగా అప్పులకు అవకాశం ఇవ్వకపోవడంతో నిధులు సర్దుబాటు కాక రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ఇబ్బంది పడింది. ఆ ప్రభావం జీతాలపై కూడా పడి ఆలస్యమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వివరణను పరిగణలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన మొత్తంలో కొంత కోత విధించి అనుమతిచ్చినట్టు తెలిపింది. అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం అప్పుల ద్వారా నిధులు సమీకరించుకోనుంది. దీంతో 4,000 కోట్ల రుణాల ద్వారా సమీకరించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంకు ద్వారా బాండ్లు జారీ చేసింది. ఈ మేరకు ఆర్బీఐ నోటిఫికేషన్ విడుదల చేసింది. 13 ఏళ్ల కాలానికి రాష్ట్ర ప్రభుత్వం బాండ్లు జారీ చేసింది. ఈ నెల 7న బాండ్ల వేలం వేయనున్నారు.